తెలంగాణ కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల గురించి బాగానే చర్చ జరుగుతోంది తెలంగాణలో వైఎస్ఆర్ అనే పేరుతో ఓ పార్టీని ఏర్పాటు చేసుకుని రాజకీయంగా ముందుకు సాగుతున్న షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడమో లేక వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడమో చేస్తారనే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి షర్మిల రెండు సార్లు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ని కలవడం కూడా ఈ ప్రచారానికి ఊతమిచ్చింది తన పార్టీలో కాంగ్రెస్ పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదని షర్మిల చెప్తున్నప్పటికీ ఆ దిశగా లోపల ప్రయత్నాలు సాగుతున్నాయన్నది కాంగ్రెస్ వర్గాల మాట అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం లేక ఆమె పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం జరగదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఈ అంశంపై కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఓ స్పష్టత వచ్చింది అయితే ఈ విషయంలోనూ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేతలకు మధ్య స్పష్టమైన అభిప్రాయ భేదాలు ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని ఆమె కాంగ్రెస్ లో చేరాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి విక్రమార్క వంటి నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు ఆమె కాంగ్రెస్ లో చేరి పార్టీ కోసం పనిచేస్తే స్వాగతిస్తామని అన్నారు అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి షర్మిలకు తెలంగాణ కాంగ్రెస్ లో ఎంట్రీనే లేదన్నట్టుగా కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి దీంతో ఈ విషయంలో ఎవరి వాదనకు వాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు పెద్దగా ప్రయత్నాలు చేయకపోయినా ఆమె పార్టీలోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని మాత్రం రేవంత్ రెడ్డి టీం గట్టిగానే వినిపిస్తోంది ఒకవేళ వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే ఆమె కారణంగానే పార్టీకి లాభం కంటే ఎక్కువగా నష్టమే జరుగుతుందని రేవంత్ రెడ్డి టీం కాంగ్రెస్ హైకమాండ్ కు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది అంతేకాదు ఈ పరిణామం తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఆయుధంగా మారే అవకాశం కూడా లేకపోలేదని కాంగ్రెస్ నాయకత్వానికి రేవంత్ రెడ్డి టీం వివరించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది దీంతో కాంగ్రెస్ హైకమాండ్ షర్మిల అంశాన్ని పక్కన పెట్టిందని అందుకే రేవంత్ రెడ్డి ఈ అంశంపై అంత ధీమాగా ఉన్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు మొత్తానికి రేవంత్ రెడ్డి మాటలను షర్మిలను కాంగ్రెస్ దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది